హలో పిల్లలు, వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. పిల్లలు, మన సండే స్కూల్ మొదలు పెట్టుకోక ముందు ప్రార్థన చేసుకుందామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. ప్రార్థన చేసి మన సండే స్కూల్ మొదలు పెట్టుకుందాము. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, ఆన్లైన్ సండే స్కూల్లో మాకు తోడునండి. మీరు ఏదైతే నేర్పించబోతున్నారో మేము నేర్చుకుని దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య, ప్రేమ కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, దేవుడు మన పట్ల చాలా గొప్ప ప్రేమ చూపించాడు. మనలను మన పాపం నుంచి విడిపించి మనల్ని క్షమించాడు. అంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించిన దేవుడు మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడో ఈ రోజు మనము పాట ద్వారా నేర్చుకుందాము. అన్న యేసు క్రీస్తును పోలి నడుచుకొందురా. ప్రేమ దయ కలిగి సోదరుని ప్రేమించి, ప్రేమ దయ కలిగి సోదరుని ప్రేమించి, ఒకరి తప్పులొకరు మన్నింప కోరుడి, ఒకరి తప్పులొకరు మన్నింప కోరుడి. చిన్న పిల్లలార మీరు అన్ని వేళలా, చిన్న పిల్లలార మీరు అన్ని వేళలా, అన్న యేసు క్రీస్తును పోలి నడుచుకొందురా, అన్న యేసు క్రీస్తును పోలి నడుచుకొందురా. పిల్లలు, పాట యొక్క అర్థాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. చిన్న పిల్లలార మీరు అన్ని వేళలా అంటే, చిన్న పిల్లలైన మీరు అన్ని వేళలా అంటే ప్రతి ఒక్క సమయంలో అన్న యేసు క్రీస్తును పోలి నడుచుకొందురా. అంటే యేసు ప్రభుని పోలి మనం అనుదినము నడవాలి. ఏం చేశాడు యేసు ప్రభు? ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో మంచి పనులు చేశాడు, మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిలో ఒకటి ఈరోజు పాటలో మనం నేర్చుకోబోతున్నాం. ఏంటో తెలుసా? ప్రేమ దయ కలిగి సోదరుని ప్రేమించి. అంటే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు మీ స్నేహితులు బంధువులే కాదు, కానీ మీకు అసలు ఎలాంటి సంబంధం లేని వాళ్ళ పట్ల కూడా నువ్వేంటి ప్రేమ దయ కలిగి జీవించాలి. మరి అంతేకాదు పిల్లలు, ఒకరి తప్పునొకరు మన్నింప కోరుడి. అంటే ఒకవేళ ఎవరైనా నీ పట్ల తప్పు చేసినట్లయితే నువ్వు వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్తేనే నేను క్షమిస్తాను అని అనుకోవాలా? లేదు, వాళ్ళు సారీ చెప్పక ముందే నువ్వు వాళ్ళని క్షమించేయాలి. మరి నువ్వు తప్పు చేసినప్పుడు వెంటనే వెళ్ళి నేను సారీ, నేను చాలా తప్పు చేశాను, ఐఎమ్ వెరీ సారీ అని నువ్వు వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలి. కష్టము కదా? కానీ పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు కూడా ఇతరుల పట్ల క్షమాపణ చూపించాలి. మరి పిల్లలు, అది కష్టమే, కానీ నువ్వు అది చేయాలి. ఎందుకంటే దేవుని గొప్ప ప్రేమను మనం అనుభవించాము, ఆ క్షమాపణను మనము అంగీకరించాము కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించగలగాలి. మరి ఒకవేళ నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే నువ్వు ఇంకా యేసుప్రభుని, మరి యేసుప్రభు ఇచ్చే క్షమాపణని నువ్వు స్వీకరించలేదు కాబట్టి నీకు అది కష్టం అనిపించవచ్చు. కాబట్టి నువ్వు కూడా యేసుప్రభు క్షమాపణను అంగీకరించి నీ సొంత రక్షకునిగా యేసుప్రభుని అంగీకరించిన తర్వాత నువ్వు కూడా ఇతరులను క్షమించగలవు, దేవునికి ఇష్టలుగా జీవించగలవు. మరి కాబట్టి ఈరోజు లెసన్ టైంలో నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే నువ్వు యేసుప్రభుని ఎలా నీ హృదయంలో చేర్చుకోగలవో నేర్చుకోవచ్చు. పాటను ఇంకొకసారి పాడదాం పిల్లలు, జాగ్రత్తగా విని మీరు కూడా పాడడానికి ప్రయత్నించండి. ప్రేమ దయ కలిగి సోదరుని ప్రేమించి, ప్రేమ దయ కలిగి సోదరుని ప్రేమించి,
ఒకరి తప్పులొకరు మన్నింప కోరుడి, ఒకరి తప్పులొకరు మన్నింప కోరుడి. చిన్న పిల్లలార మీరు అన్ని వేళలా, చిన్న పిల్లలార మీరు అన్ని వేళలా, అన్న యేసుక్రీస్తును పోలి నడుచుకొందురా, అన్న యేసుక్రీస్తును పోలి నడుచుకొందురా. పిల్లలు, ఇతరులను క్షమించడం గురించి దేవుడు మనల్ నుంచి ఏం ఆశిస్తున్నాడో ఈ రోజు మన కంఠత వాక్యం ద్వారా మనం నేర్చుకుందాము. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా నాతో పాటు తెరిచి చదవండి. ఎఫెసీ 4:32 క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 పిల్లలు, నేను చదివింది దేవుని వాక్యం నుంచి. దేవుని వాక్యము మనతో దేవుడు ఏదైతే మాట్లాడాలని ఆశిస్తున్నాడో దానిని దేవుని వాక్యంలో రాసి మనకి దేవుడు అప్పచెప్పాడు. అయితే దేవుడు మనకు రాసి ఏదైతే మనం చేయాలో ఇచ్చాడంటే మనం దాని ప్రకారంగా చేయాలి కదా. మరి ఈ వచనాన్ని మనము యాక్షన్స్ ద్వారా నేర్చుకుందాము. మీరు నన్ను చూసి నేర్చుకోండి. ఎఫెసీ 4:32 క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 చాలా ఈజీగా ఉంది కదా. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఎఫెసీ 4:32 క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 పిల్లలు, దేవుడు ఇక్కడ ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే క్రీస్తు నందు అంటే యేసు ప్రభు నందు మనల్ని దేవుడు క్షమించాడు. దేనికి నుంచి క్షమించాడు? మన పాపపు శిక్షణ నుంచి దేవుడు మనల్ని క్షమించాడు. అయితే దేవుడు మనల్ను క్రీస్తు వల్ల, యేసు ప్రభు వల్ల మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం ఆ క్షమాపణను పొందుకున్నాం కదా. అయితే ఆ క్షమాపణను మనం పొందుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఇతరులను అంటే ఎవరైతే మన పట్ల ఏదైతే హాని కీడు చేస్తారో వాళ్ళని మనము క్షమించేయాలి. దేవుడు మనల్ని ఎలా క్షమించాడు? అసలు మన నుంచి ఎలాంటి బదులు కోరలేదు కదా. అలాగే మనం కూడా వేరే వాళ్ళని క్షమించగలగాలి. దేవుడు మనల్ని క్షమించినప్పుడు పూర్తిగా అసలు ఏమి జరగలేదు అన్నట్టు దేవుడు క్షమించేశాడు. అలాగే మనం దేవుని బిడ్డలు అవ్వగలిగాము. అంత గొప్ప క్షమాపణను మనం పొందుకున్నప్పుడు మనం ఇతరులను కూడా క్షమించాలి. కాబట్టి నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు కూడా ఇతరులను క్షమించాలి. మరి ఆ విధంగా నువ్వు జీవించాలి. ఒకవేళ నువ్వు యేసుప్రభుని ఇంకా నీ సొంత రక్షకునిగా అంగీకరించలేదన్నట్లయితే నువ్వు ఇంకా ఆ క్షమాపణను పొందుకోలేదు. కాబట్టి ముందు నువ్వు దేవుని యొక్క క్షమాపణను పొందుకొని అప్పుడు నువ్వు కూడా నీ పట్ల ఎవరైనా ఏదైనా తప్పు చేసినట్లయితే వాళ్ళని క్షమించగలవు. మరి పిల్లలు, ఈ వచనాన్ని మనం యాక్షన్స్ చేసుకుంటూ నేర్చుకుందాము. మీరు ఒకవేళ వైజాగ్ సిటీలో ఉన్నట్లయితే నించొని నాతో పాటు వచనాన్ని రిపీట్ చేస్తూ చెప్పండి. ఎఫెసీ 4:32 క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 పిల్లలు, ఒకవేళ మీరు వైజాగ్ అవుట్స్కర్ట్స్ లో ఉంటున్నట్లయితే మీరు నా వెనకాల కంఠతో వచనాన్ని రిపీట్ చేయండి. ఎఫెసీ 4:32 క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 పిల్లలు, ఒకవేళ మీరు ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లో నుంచి మీరు ఒకవేళ ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే మీరు నా వెనకాల కంఠదవచనాన్ని చెప్పండి. ఎఫెసీ 4:32 క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 పిల్లలు, ఒకవేళ మీరు భారతదేశం అంతట్లో నుంచి ఏదైనా వేరే ప్రాంతం నుంచి మీరు చూస్తున్నట్లయితే మీరు నాతో పాటు కంఠత వచనాన్ని చెప్పండి.
ఎఫెసీ 4:32 క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 పిల్లలు, ఒకవేళ మీరు ఈ ప్రపంచంలో వేరే ఏ దేశంలో నుంచి అయినా మీరు సండే స్కూల్ ప్రోగ్రామ్ ని చూస్తున్నట్లయితే మీరు నాతో పాటు వచనాన్ని చెప్పి రిపీట్ చేయండి. ఎఫెసీ 4:32 క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 పిల్లలు, ఇప్పుడు అందరం కలిసి ఒకసారి కంఠతో వచనాన్ని చెప్పుకుందాము. ఎఫెసీ 4:32 క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 వెరీ గుడ్ పిల్లలు, దేవుని వాక్యాన్ని వినక ముందు ప్రార్థించుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, మీ మనసులో మీరు ప్రార్థించండి, దేవానాతో మాట్లాడండి అని దేవునితో మీరు మాట్లాడండి. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, జీవం కలిగిన నాయన, ఈ రోజు మాకు ఇచ్చినంత వందనాలు. నాతో మాతో మాట్లాడండి, మీరు ఏమైతే నేర్పించబోతున్నారో దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించడానికి మీ కృపను అనుగ్రహిస్తారని నమ్మి యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మోనికా అనే ఒక అమ్మాయి సిఎఫ్ లో జరిగే గుడ్ న్యూస్ క్లబ్ కి ఎప్పుడు అటెండ్ అయ్యేది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు, సంతోషం లేకుండా ఉండేవారు. గుడ్ న్యూస్ క్లబ్ టీచర్ తో తను ఏం చెప్పేదంటే, మా మమ్మీ నన్ను అసలు ప్రేమించదు, మా అన్ననే ప్రేమిస్తది, ఎందుకంటే మా డాడీ వేరు, వాళ్ళ డాడీ వేరు, కాబట్టి నన్ను ప్రేమించదు, నన్ను కౌగిలించుకోదు, నన్ను ముద్దు పెట్టుకోదు, నాతో సరిగ్గా మాట్లాడదు, ఎప్పుడు మా అన్నతోనే ఉంటది, మా అన్ననే ప్రేమిస్తది, నేను మా మమ్మీని క్షమించలేకపోతున్నానని తన గుడ్ న్యూస్ క్లబ్ టీచర్ తో తను పంచుకుంది. పిల్లలు, క్షమించడం అంత సులువా లేదు కదా. క్షమించడం చాలా కష్టం. మనల్ని బాధ పెట్టినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు క్షమించడం మనకు చాలా కష్టం. కానీ క్షమించడం గురించి దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడతాడో మనము మన బైబిల్ లెసన్ నుండి మనము నేర్చుకుందాం. పేతురు యేసు ప్రభుతో, ప్రభు, నా సహోదరుడు నా పట్ల తప్పు చేసినట్లయితే నేను ఎన్నిసార్లు క్షమించాలని యేసు ప్రభుతో అడిగాడు. యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసా? మన బైబిల్ నుండి మనం చదువుకుందాం పిల్లలు. యేసు ప్రభు పేతురుకి ఏం ఉత్తరం ఇచ్చాడో మనము చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మటుకే కాదు 70 ఏళ్ల మార్ల మటుకని నీతో చెప్పుచున్నాను. అంటే 7 సార్లు కాదు కానీ 77 సార్లు, అంటే 490 సార్లు క్షమించాలంట. అది సులువేనా పిల్లలు? ఒక్కసారి క్షమించడానికే మనకు చాలా కష్టం కదా. పోనీ ఒకసారి క్షమించేస్తాం, కానీ రెండోసారి కుదరదు. ఒక్కసారి క్షమించాను కానీ మళ్ళా నువ్వు ఇట్లా చేస్తావా, నేను క్షమించాను అని మనము అంటాం కదా, అది చాలా కష్టం. 490 సార్లు క్షమించాలంటే ఒక అతన్ని చాలా కష్టం. కొన్నిసార్లు క్షమించడం చాలా సులువు, కానీ దాన్ని మర్చిపోవడమే చాలా కష్టం అనిపిస్తుంది కదా. కానీ పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే నీవు దేవుని క్షమాపణను పొందుకున్నావు కాబట్టి నీవు క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. క్షమించడం అంటే ఏం జరిగినా జరగలేదు అన్నట్లు మనము ఉండడం. అలా ఉండగలమా? కష్టం. కానీ దేవుడు నీ నుండి అదే ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ స్కూల్లో ఫ్రెండ్స్ ఆటలాడేటప్పుడు మోసం చేసినట్లయితే ఏమవుతుంది? ఇది ఇంకెప్పుడు ఆడను, నాతో మాట్లాడకని మనం చెప్పేస్తాం కదా. ఇంట్లో అమ్మాయినా నాన్న అయినా లేదా చెల్లి తమ్ముడు అక్క అన్న ఎవరైనా నిన్ను బాధ కలిగించే మాట్లాడినప్పుడు వాళ్ళని క్షమించడం సులువు కాదు. మాట్లాడకుండానే ఉంటాం, నాకేమొద్దు నేను తినను, నాకేమొద్దు నేను ఒంటరిగానే ఉంటానని చెప్తాం. క్షమించడం చాలా కష్టము. లేదా స్కూల్లో నీ క్లాస్మేట్స్, నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసావని నీ గురించి తప్పుగా వెళ్లి క్లాస్ టీచర్తో చెప్పినట్లయితే వాళ్ళని క్షమించడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. కానీ పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నువ్వు క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అదే మన కంఠత వాక్యంలో కూడా మనం నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నామో చెప్పుకుందామా? ఎఫెసీ 4:32 క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 పిల్లలు, యేసు ప్రభు పేతురుతో ఏమన్నాడో తెలుసా? పరలోక రాజ్యము దాసులను లెక్క చూచుకునే ఒక రాజులాగా ఉన్నదని చెప్పాడు. అంటే ఆ రాజు ఏం చేస్తాడు? దాసులందరినీ వాళ్ళ లెక్క అప్పగించమని
కోరుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది, దాసులు అందరూ వచ్చి వాళ్ళ లెక్కను వాళ్ళు అప్పగించాలి. అప్పుడు 10,000 తలాంతులు లెక్కప్ప చెప్పాల్సిన దాసుడు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు యజమానుడు ఆ రాజు ఏమడిగాడు తెలుసా, లెక్కప్ప చెప్పు. ఇప్పుడు నాకు అన్నాడు. అడిగిన వెంటనే 10,000 తలాంతులు లెక్కప్ప చెప్పాల్సిన దాసుడు రాజు ముందొచ్చి నిలబడ్డాడు. తన దగ్గర ఏమీ లేదు, తన లెక్కప్ప చెప్పడానికి తన దగ్గర ఏమీ లేదు. అప్పుడు రాజు అడిగిన వెంటనే, నువ్వేం చేసైనా ఇంట్లో ఉన్నవన్నీ అమ్మివేసి లేదా భార్య బిడ్డలు అన్నిటినీ అమ్మివేసి నాకు నా రుణాన్ని నా అప్పుని నువ్వు తీర్చేయాలి అని అతనితో చెప్పినప్పుడు, తనేమో, యజమానుడా నన్ను కరుణించుము, నా దగ్గర డబ్బులు లేవు, నా పట్ల కనికరం చూపించు, నేను నీ అప్పుని తీర్చలేను, నా పట్ల దయ కలిగి నా పట్ల కనికరం చూపించు అని తను వేడుకున్నాడు. సాష్టాంగం పడి తనను కోరుకున్నాడు. అప్పుడేమో ఆ రాజేమో కనికరం కలిగి, సరే అయితే నేను నిన్ను జైల్లో వేయించను, నీకు విడుదల దయచేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పిన వెంటనే ఎంత సంతోషంగా ఉంటారు కదా, గంతులు వేసుకుంటూ, ఆ రాజు నాకు విడుదల దయచేశాడు, నేను అప్పు తీర్చాల్సిన అవసరం నాకు లేదు అనే సంతోషంతో తను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. పిల్లలు మీకు తెలుసా, దేవుడు కూడా నీ పట్ల కనికరం కలిగి పాపం అనే బంధకం నుండి నిన్ను విడిపించాడు. దేవుడి వాక్యంలో ఏం రాయబడిందంటే పిల్లలు, నీవు నేను పాపంలో జన్మించాము, పాపం అనే బంధకంలో మనము చచ్చిన వారమై ఉన్నాము. అంటే నీ తలంపులు, నీ మాటలు, నీ క్రియలు దేవుని నుండి నిన్ను దూరం చేసింది. దానికి శిక్ష దేవుని నుండి శాశ్వతంగా దూరంగా ఉండడం. కానీ దేవుడు నిన్ను ప్రేమించి, ఎందుకు ప్రేమిస్తున్నాడు, నిన్ను సృష్టించాడు కాబట్టి. దేవుడు పరిశుద్ధమైన దేవుడు అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు నీలాగే నాలాగే అన్ని చేశాడు, కానీ పాపం ఎన్నడూ తలంచలేదు, పాపం మాట్లాడలేదు, పాప క్రియలు చేయలేదు. యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు. యేసు ప్రభు నీ పాపపు శిక్షను సిలువలో తీసుకున్నాడు కాబట్టి నీవు పాపపు బంధకం నుండి విడుదల నీకు కలిగింది. యేసు ప్రభు రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు, ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. యేసు ప్రభు సిలువ కార్యాన్ని బట్టి నీకు విడుదల కలిగింది. ఆ రాజు కూడా తన దాసునికి విడుదల దయచేశాడు. తనేమో చాలా సంతోషంగా గంతులు వేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దారిలో ఇంకొకరిని చూశాడు, తను అప్పిచ్చిన అతనిని చూశాడు. చూసిన వెంటనే తనని పిలిచి, నువ్వు అప్పు తీర్చాలి కదా, ఏమైంది, నీ అప్పు నువ్వు తీర్చు అని తనని అడిగాడు. అతనేమో, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయలేను, నన్ను కరుణించండి, కనికరం చూపించండి అని చాలా బ్రతిమలాడుకున్నాడు, గోజాడుకున్నాడు. గుర్తుందా పిల్లలు, ఇతను కూడా రాజు దగ్గర నుండి అలానే కనికరం పొందాడు. కానీ ఇప్పుడేమో తన అప్పిచ్చిన అతను వచ్చి, అయ్యా కనికరించండి, నా దగ్గర ఏమీ లేదు, నేనేమి చేయలేను అని చాలా బ్రతిమలాడుకున్నాడు. అయినప్పటికీ వినకుండా అతనిని జైల్లో వేయించాడు. జైల్లో వేయించి తనను హింసింపబడడానికి అప్పగించాడు. తను చేసింది సరైందా కాదు పిల్లలు, తనైతే క్షమాపణ పొందుకున్నాడు కానీ తను క్షమించలేకపోయాడు. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే నీవు క్షమాపణ పొందుకున్నావు కాబట్టి నీవు ఇతరులను క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. క్షమించడం అంటే ఏం జరిగినప్పటికీ దాన్ని మర్చిపోయి ఏమి జరగలేదన్నట్లు ఉండడం. చాలా కష్టం కదా. ఒకవేళ స్కూల్లో మీ ఫ్రెండ్స్ నిన్ను బాధ కలిగించినట్లయితే, నీ గురించి తప్పు సాక్ష్యం చెప్పినట్లయితే క్షమించడం చాలా కష్టం. ఇంట్లో అమ్మ నాన్న అయినా అన్నా తమ్ముడు నేను బాధ కలిగించే మాటలు మాట్లాడినట్లయితే క్షమించడం చాలా కష్టము. మీ ఫ్రెండ్స్ ప్లే గ్రౌండ్ లో ఆటలాడేటప్పుడు మోసం చేసినట్లయితే ఆటల్లో కూడా నువ్వు వాళ్ళని క్షమించడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వేం చేయాలి, క్షమించడం కష్టము కానీ దేవుని సహాయాన్ని నీవు కోరుకోవాలి. నువ్వు 4 విషయాలు గుర్తుంచుకోవాలి పిల్లలు. మొదటిగా నీవు దేవుని సహాయాన్ని నీవు కోరుకోవాలి. యేసయ్యా నేను క్షమించలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి, క్షమించడానికి నాకు మనసునివ్వండి, క్షమించడానికి నాకు సహాయం చేయండి అని నీవు కోరుకోవాలి. నీవు 2వదిగా గుర్తుంచుకోవాలి, ఏం గుర్తుంచుకోవాలి, నీవు కూడా క్షమించబడ్డావు, నీ పాపపు శిక్షను యేసు ప్రభు సిలువలో తీసుకొని నిన్ను క్షమించాడనే విషయాన్ని నీవు గుర్తుంచుకోవాలి. 3వదిగా నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఇతరుల పట్ల దయ కలిగి నీవు ఉండగలుగుతావు. 4వదిగా నీవు ఇతరుల పట్ల కనికరము చూపించాలి. పిల్లలు, ఈ 4 విషయాలు నీవు గుర్తుంచుకున్నట్లయితే దేవుని సహాయంతో నువ్వు ఇతరులను క్షమించగలుగుతావు. అదే మన కంఠత వాక్యంలో కూడా మనం నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాము ఒకసారి చెప్పుకుందామా, Ephesians 4:32, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. Ephesians 4:32. పిల్లలు, దేవుడు కనికరము కలిగిన దేవుడు కాబట్టి నీవు కూడా ఇతరుల పట్ల కనికరం చూపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. పిల్లలు, ఏమైంది ఇక్కడ, క్షమాపణను పొందుకున్న దాసుడు
తన తోటి దాసుడిని క్షమించలేకపోయాడు. ఇదంతా ఇక్కడ జరుగుతుంది, బయట జరుగుతుంది. తన తోటి దాసులు జరుగుతున్నవంతా చూశారు. గమనించి రాజు దగ్గరికి వెళ్లి, యజమానుడా రాజా, నువ్వైతే క్షమించి పంపించేశావు, కానీ అతను ఏం చేశాడో తెలుసా, ఇలా చేశాడని మొత్తము వివరించారు. అప్పుడు రాజాకి చాలా బాధేసింది. బాధేసి తాతని పిలిపించాడు. పిలిపించి, ఏం చేశావు నువ్వు, నేను నిన్ను క్షమించాను, నీ పట్ల కనికరం చూపించి నీకు విడుదల దయచేశాను, కానీ నువ్వేం చేశావు, నీ తోటి దాసుని 100 దెనారులకు మాత్రమే నీ తోటి దాసుని నువ్వు క్షమించలేకపోయావు, కాబట్టి నిన్ను నీవు నీ అప్పు తీర్చేంత వరకు నిన్ను చెరసాలలో వేస్తాను, నీకు అదే శిక్ష అని బాధపరిచే వారికి తనను అప్పగించారు. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు కూడా క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. పిల్లలు, నీవు క్షమాపణ పొందుకున్నావు కాబట్టి నీవు ఇతరులను క్షమించాలి. ఒకవేళ నీకు బాధ కలిగించే మాటలు మాట్లాడినప్పటికీ, లేదా ఆటలో నీకు మోసం జరగవచ్చు, లేదా ఇంట్లో ఎవరైనా నిన్ను బాధ కలిగించవచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ నీ గురించి తప్పుగా మీ క్లాస్ టీచర్ తో మాట్లాడవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ నీవు క్షమాపణ పొందుకున్నావు కాబట్టి నీవు కూడా క్షమించాలి. ఎందుకంటే దేవుడు కనికరము గల దేవుడు కాబట్టి, నిన్ను కరుణించాడు కాబట్టి నీవు కూడా కనికరం చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. పిల్లలు, 4 విషయాలు గుర్తుంచుకోవాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా నీవు దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవా, క్షమించడం నాకు చాలా కష్టము, కానీ క్షమించడానికి నాకు సహాయం చేయాలని దేవుని సహాయాన్ని నీవు కోరుకోవాలి. రెండవదిగా నీవు గుర్తుంచుకోవాలి, నీవు క్షమించబడ్డావు అని నీవు మర్చిపోకూడదు. నీవు క్షమించబడ్డావు కాబట్టి నీవు ఇతరులను క్షమించాలని నీవు గుర్తుంచుకోవాలి. మూడవదిగా నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి. క్షమించబడ్డావు కాబట్టి ఆ కృతజ్ఞత కలిగి నీవు జీవించాలి. నాలుగవదిగా ఇతరుల పట్ల కనికరము కలిగి జీవించాలి. దేవుడు నీ పట్ల కనికరం చూపించాడు కాబట్టి నీవు కూడా కనికరాన్ని చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. పిల్లలు, నీవు అలా క్షమించబడ్డావు కాబట్టి ఇతరుల పట్ల క్షమాపణ చూపిస్తావా? ఈ వారంలో అంతా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ, ఒకవేళ నిన్ను బాధ కలిగించిన వారి పట్ల నువ్వు క్షమాపణ చూపించి దేవుని సంతోషపరుస్తావా? నువ్వు క్షమించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు సంతోషిస్తాడు, నీవు కూడా సంతోషంగా ఉంటావు. అంతేకాదు, నువ్వు ఎవరినైతే క్షమిస్తావో వాళ్ళు నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. ఒకవేళ యేసు ప్రభుని హృదయంలో లేకపోతే, నువ్వు దేవుని క్షమాపణను పొందుకోలేదు కాబట్టి నీవు ఇతరులను క్షమించలేవు. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా నీవు దేవుని క్షమాపణను నీవు పొందుకోవాలి. అంటే నీవు, యేసయ్య నేను పాపిని అని నీవు ఒప్పుకోవాలి. రెండవదిగా, యేసయ్య నా పాపపు శిక్షణ శిలువలో మీరు తీసుకున్నారు, నన్ను పాపం నుండి విడిపించడానికి మీ ప్రాణాలను అర్పించారు అని నీవు నమ్మాలి. మూడోదిగా, యేసయ్య నా హృదయంలోకి రండి, నన్ను మీ బిడ్డగా చేర్చుకోండి అని నీవు కోరుకోవాలి. అప్పుడు నీవు కూడా క్షమించబడతావు, నీవు కూడా రక్షింపబడతావు. అదే దేవుని వాక్యంలో రాయబడింది. పిల్లలు, అపొస్తలుల కార్యములు 16:31 రాయబడింది, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముతావో, విశ్వసిస్తావో, అప్పుడు నీవు కూడా రక్షింపబడతావు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు దేవుని క్షమాపణను పొందుకోవచ్చు. ఇప్పుడే నువ్వు ఆ తీర్మానాన్ని తీసుకోవచ్చు. పిల్లలు, ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని నీవు అడగకుండా ఉన్నట్లయితే, ఈ రోజు ఇప్పుడు నీవు చేతులు జోడించి, కళ్ళు మూసుకొని, తలలు వంచి, యేసయ్య నేను పాపిని అని నొప్పుకుంటున్నాను, నా పాపపు శిక్షణ సిలువలో తీసుకున్నారు, నా కొరకు రక్తం కాచి చనిపోయారని నమ్ముతున్నాను, నా హృదయంలోకి రండి యేసయ్య అని నీవు కోరుకోవచ్చు. నీవు కోరుకున్నట్లయితే అప్పుడు నీవు యేసు ప్రభు బిడ్డవవుతావు. పిల్లలు, ఒకవేళ యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే ఈ రోజు ఈ తీర్మానాన్ని నువ్వు తీసుకోవాలి. యేసయ్య, నేను ఇతరులను క్షమించాలనుకుంటున్నాను, దయ కలిగి జీవించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి యేసయ్య అని నీవు కోరుకోవచ్చు. దేవుని సహాయాన్ని నీవు కోరుకో. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా నాయన, ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము క్షమించాలని నీవు కోరుకుంటున్నందుకు వందనాలు. మీ క్షమాపణను మాకు అందించినందుకు వందనాలు యేసయ్య. ఆ క్షమాపణ పొందుకున్న వారమై ఇతరులను క్షమించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఒక దేశంలో ఉండే రాజు వాళ్ళ ఖైదీలంతా ఒక్కసారిగా అందరినీ విడుదల చేసి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎలా ఉంటది? ఇలా ఉంటది కదా, అందరూ పరిగెత్తుకుంటూ గంతులు వేసుకొని అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ దొరికింది కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలని చాలా ఆతృతగా వాళ్ళు ఉంటారు, బయటికి వెళ్ళిపోతారు. చాలా సంతోషంగా ఉంటారు కదా. మన ఊహలో ఎంత బాగుంది కదా, కానీ అది ఊహించుకుంటే నిజంగా జరుగుతుందా? అలాంటివి నిజంగా జరగవు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా పిల్లలు? దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, నీవు నేను పాపంలో జన్మించాము, పాపం మనల్ని దేవుని నుంచి దూరం చేసింది, పాపం అనే బంధకంలో మనం ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు, యేసు ప్రభు నిన్ను నన్ను పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 రోజులు తిరిగి లేచాడు, ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. పిల్లలు, మీరు అలానే ఊహించుకుంటూ ఉండండి.
ఒకవేళ అదే రాజు విడుదల చెందిన ఖైదీలంతా తన ప్యాలెస్ కి ఆహ్వానించి వాళ్ళతో పాటు భోజనం చేసి వాళ్ళతో సమయాన్ని గడిపినట్లయితే ఎలా ఉంటది? ఊహించుకోండి, చాలా బాగుంటది కదా. కానీ జరుగుతుందా? వాస్తవంగా అది జరగదు. కానీ దేవుని వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా పిల్లలు? నీవు నేను పాపంలో జన్మించినప్పటికీ, మన పాపం మనల్ని దేవుని నుండి దూరం చేసినప్పటికీ, నీ పాపపు శిక్షను నా పాపపు శిక్షను యేసుప్రభు సిలువలో తీసుకున్నాడు. తన సిలువ కార్యాన్ని బట్టి నీవు నేను దేవుని కుటుంబంలో ఉండే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. అదే యోహాను 1:12 రాయబడింది పిల్లలు. ఎవరైతే యేసుప్రభుని వాళ్ళ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, నేను పాపి నేను ఒప్పుకొని యేసుప్రభు నా పాపపు శిక్షను సిలువలో తీసుకున్నాడు, నన్ను పాపం నుండి విడుదల దయచేశాడు, నేను యేసుప్రభు కుటుంబంలో ఉండడానికి హక్కునిచ్చాడని నమ్మి యేసుప్రభుని వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే వాళ్ళు కూడా యేసుప్రభుతో ఎల్లప్పుడూ పరలోకంలో నివసించగలరని దేవుని వాక్యం రాయబడింది పిల్లలు. యేసుప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు దేవుని క్షమాపణను పొందుకున్నావు కాబట్టి నీవు ఇతరులను క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని క్షమాపణను నీవు పొందకుండా ఉన్నట్లయితే ఇప్పుడే నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోకి రమ్మని నీవు అడగవచ్చు. 3 విషయాలు గుర్తుంచుకోవాలి పిల్లలు. మొదటిగా నీవు ఒప్పుకోవాలి, నేను పాపిని అని నీవు ఒప్పుకోవాలి. రెండోదిగా యేసుప్రభు నీ పాపపు శిక్షను సిల్వలో తీసుకొని నీకు పాపం నుండి విడుదల దయచేయడానికి సిల్వలో మరణించాడని నీవు నమ్మాలి. మూడోదిగా నీవు కోరుకోవాలి, యేసయ్య నా హృదయంలోకి రండి, నేను నీ కుటుంబంలో ఉండి నీతో పాటు ఎల్లప్పుడూ జీవించాలని కోరుకుంటున్నాను, కాబట్టి నా హృదయంలోకి రండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి అని నీవు కోరుకోవాలి. పిల్లలు, యేసుప్రభు నీ హృదయంలో ఉన్నట్లయితే నీవు క్షమించబడ్డావు కాబట్టి నువ్వు ఇతరులను క్షమించాలి. నువ్వు అలా క్షమిస్తావా? పిల్లలు, మనం దేవుని క్షమాపణను పొందుకున్నాం కాబట్టి మనం ఇతరులను క్షమించాలని నేర్చుకున్నాం కదా. మరి పిల్లలు, దేవుని యొక్క ప్రేమను మనము అంగీకరించి దేవుని క్షమాపణను పొందుకున్నామంటే అది ఎంతో గొప్ప విషయం. కాబట్టి మీరు కూడా ఇతరులను క్షమిస్తారని ఆశిస్తున్నాము. మరి ప్రార్థన చేసి సండే స్కూల్ ముగించుకుందామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మాతో క్షమాపణ గురించి నేర్పించినందుకు వందనాలు. ప్రభువా, మేము కూడా ఇతరులను క్షమించడానికి మాకు సహాయం చేయండి. మీరు మాకిచ్చిన క్షమాపణను కూడా మేము అలసుగా తీసుకోకుండా మేము దానికి విలువనిచ్చి దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య, క్షమించే ప్రేమ కలిగిన నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బై పిల్లలు.